हाय फ्रेंड्स अंदर की नमस्कार ई रोजु ई वीडियो लो गुरु पौर्णिमा अंटे एमिटी गुरु पौर्णमी योक्का विशिष्टता एमिटी गुरुवु अंटे एवरु गुरुवु योक्का प्रामुख्यता एमिटी व्यास महर्षिनी प्रथम गुरुवु अनि एंदुकु अंटारु ई विषयाल गुरिंची ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. గురు బ్రహ్మా గురు విష్ణుః గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మా తస్మై శ్రీ గురవే నమః. మనిషి పుట్టినప్పటి నుంచి మరణించేదాకా ప్రతి క్షణంలోనూ అతను ఏదో ఒక కొత్త విషయాన్ని నేర్చుకుంటూనే ఉంటాడు. ప్రతి కొత్త విషయం నేర్చుకునటంలో ఇండైరెక్ట్గా గురువు ఉండనే ఉంటాడు. గురువును బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కలగలిపిన రూపము అని అంటారు. అందుకే మాతృదేవో భవ పితృదేవో భవ ఆచార్య దేవో భవ అని అంటారు. అంటే తల్లి తరువాత తండ్రి తరువాత అంతటి స్థానాన్ని దక్కించుకున్నది గురువు మాత్రమే. గురు పౌర్ణిమ ఆషాఢ మాసంలో శుద్ధ పౌర్ణమి నాడు అనగా జూలై 13వ తేదీ బుధవారం నాడు జరుపుకుంటాము. ఆషాఢ శుద్ధ పౌర్ణమిని గురు పౌర్ణిమ లేదా వ్యాస పౌర్ణిమ అని అంటారు. హిందూ సాంప్రదాయ ప్రకారం తల్లిదండ్రులు తరువాత అంతటి ప్రముఖమైనటువంటి స్థానాన్ని సంపాదించుకున్నది గురువు మాత్రమే. అయితే పురాణాల కాలం నుండి నేటి వరకు గురువు అనగానే వ్యాస మహర్షినే మొదటగా పూజిస్తారు. సో వ్యాస మహర్షిని ప్రథమ గురువుగా మనం గుర్తుంచుకోవాలి. ఎందుకు వ్యాస మహర్షినే తొలి గురువుగా మనం భావించాలి అంటే, పురాణాల ప్రకారం వేదాలను 4 భాగాలుగా విభజించి సామాన్యుడి చెంతకు చేరేలా చేయడంలో వ్యాసుడు ఎంతో కృషి చేశాడు. పంచమ వేదంగా పేరు తెచ్చుకున్న మహాభారతాన్ని మనకు అందించినటువంటి వ్యాసుడు పుట్టినరోజు కాబట్టి ఆ రోజును గురు పౌర్ణిమ లేదా వ్యాస పౌర్ణిమిగా పాటిస్తున్నారు. గురువు యొక్క ప్రత్యేకత. ఈ లోకంలో ప్రతి ఒక్కరికి తొలి గురువు తల్లి, ఆ తరువాత గురువు తండ్రి, ఆ తరువాత మనకు వివేక జ్యోతిని వెలిగించి మనకు ఏది మంచిది ఏది చెడు అనే విషయాలు చెప్పేవారు గురువులు. అలాంటి గురువులను పూజించటం కోసం నిర్ణయించిన తిది గురు పౌర్ణిమ. గురువులో గు అంటే అంధకారము లేదా అజ్ఞానము, రు అంటే నిరోధించుట లేక తొలగించుట. గురువు అనే పదానికి అర్థం అజ్ఞానాన్ని తొలగించేటటువంటి వ్యక్తి. మనం ఏ రంగంలో విజయం సాధించాలన్నా, ఉన్నత స్థాయికి ఎదగాలన్నా గురువు యొక్క శిక్షణ తప్పనిసరి. మన నైపుణ్యాలను మరింత మెరుగుపరిచి మనలోని వివేక జ్యోతిని వెలిగించి ప్రగతి పదంలో నడిపించేవాడు గురువు. జ్యోతిష్య శాస్త్ర ప్రకారం నవగ్రహాలలో గురువు అంటే సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపుడు. గురు పౌర్ణిమ రోజున గురువు అనుగ్రహం పొందేందుకు పవిత్రమైన పూజలు, జపము, హోమము, దాన ధర్మాలు, ఆధ్యాత్మిక చింతన ద్వారా గురు బలాన్ని పెంచుకొని
గురుగ్రహం యొక్క అనుగ్రహాన్ని పొందండి. వేదాల్లో, పురాణాల్లో, శాస్త్రాల్లో వర్ణించిన గురుతత్వాన్ని అన్వేషించి ఆరాధించి ఆనందాన్ని ఆదాయాన్ని పొందండి. దక్షిణ భారతదేశంలో కొన్ని ప్రాంతాలలో గురు పౌర్ణమి రోజున ఆదిశక్తి పేరట ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. మరియు షిరిడి సాయిబాబా ఆలయాల్లో కూడా ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. గురు పౌర్ణమి రోజు గురు పూజోత్సవం జరిపి గురువులకు కానుకలు సమర్పించి వారిని సత్కరించి ఆశీర్వాదం తీసుకుంటే ఎంతో మంచిది. దీనితో పాటు శక్తి కొద్దీ నైవేద్యాలను సిద్ధం చేసుకొని శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారిని, దత్తాత్రేయ స్వాముల వారిని, మేధా దక్షిణామూర్తిని, రాఘవేంద్ర స్వామిని, సాయిబాబాలను ప్రత్యేకంగా పూజిస్తే మేలు కలుగుతుంది. పూజ చేసేటప్పుడు ఉత్తరం వైపు తిరిగి 5 దూది ఒత్తులతో పంచాహారతులు ఇవ్వాలని, దానికంటే ముందు స్తోత్రాలు పఠించాలని పెద్దలు అంటారు. దేవాలయాలలో పాలాభిషేకం, పంచామృతాభిషేకం చేయించే వారికి కోటి జన్మల పుణ్యఫలం చేకూరుతుంది. అరటి పండ్లు, ఉడకబెట్టిన శనగలను నివేదన చేసి ప్రసాద వితరణ చేస్తే ఇంటి బాధలు తొలగిపోయి సుఖ సంతోషాలు చేకూరుతాయి. ఇవన్నీ గురు పౌర్ణమి రోజున మనం చేయవలసినటువంటి పనులు. మనకి మరింత పుణ్యం లభించాలి అంటే ఇప్పుడు చెప్పినటువంటి పాయింట్లు అన్నీ కూడా జాగ్రత్తగా ఫాలో అవ్వాలి. గురుకుల విద్యా విధానం అమలులో ఉన్న కాలంలో గురువులు దైవంతో సమానంగా పూజింపబడేవారు. ఆ గురువులు కూడా శిష్యులను తమ కన్న బిడ్డల కన్నా మిన్నగా ప్రేమించేవారు. నేటి కాలంలో అంతటి గొప్ప గురు శిష్య సంబంధం చాలా అరుదు. గురు పౌర్ణమిని పురస్కరించుకుని గురువులను స్మరించడం వలన త్రిమూర్తులను పూజించిన పుణ్యఫలం లభిస్తుంది. గురు పౌర్ణిమ ఎందుకు జరుపుకుంటాం? ఆది యోగి, ఆది గురువు అయిన మహాశివుడు ఆషాఢ పౌర్ణమి నాడు సప్తర్షులకు జ్ఞానబోధ చేశాడని శివపురాణం చెప్తుంది. ఆషాఢ పౌర్ణమి రోజున దత్తాత్రేయుడు తన శిష్యులకు జ్ఞానబోధ చేసిన రోజుగా దత్తచరిత్ర చెప్తుంది. వ్యాసమహాముని ఈ రోజున సత్యవతి సంతానాలకు జన్మించాడు అని, కొన్ని సంవత్సరాల తరువాత ఆయన ఇదే రోజున వేదాలకు ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అధర్మణ వేదములుగా విభజించాడని ప్రతీతి. ఈ పుణ్య విషయాలను పురస్కరించుకొని ఆషాఢ పౌర్ణమి రోజున గురు పౌర్ణమిగా, వ్యాస పౌర్ణమిగా జరుపుకుంటాము. ఆషాఢ శుద్ధ పౌర్ణమి అనగా గురు పౌర్ణమి యొక్క విశిష్టత. దీని విశిష్టతను వివరించడానికి ఒక చక్కని ప్రాచీన గాథ కలదు. పూర్వం వారణాసిలో ఒక పేద బ్రాహ్మణ దంపతులు ఉండేవారట. ఆ బ్రాహ్మణుని పేరు వేదనిధి, ఆయన సతీమణి పేరు వేదవతి. వీరిద్దరూ ఎల్లప్పుడూ చక్కని ఆధ్యాత్మిక చింతనలతో భక్తి జ్ఞానం కలిగి జీవించేవారు. ఇక సంతాన భాగ్యం కోసం ఎన్ని నోములు నోచినా, ఎన్ని వ్రతాలు చేసినా ఫలితం లేకపోయింది. ఒకనాడు వేదనిధికి ప్రతిరోజు మధ్యాహ్న సమయంలో వ్యాస భగవానులు రహస్యంగా గంగానదికి స్నానానికి వస్తూ ఉంటారని తెలుస్తుంది. ఎలాగైనా సరే వ్యాస మహర్షి దర్శనం పొందాలని ప్రతిరోజు 1000 కళ్ళతో వెతకనారంభిస్తాడు. ఈ క్రమంలో ఒకరోజు ఒక భిక్షువు రూపం ధరించి వ్యాస మహర్షి దండధరుడైన వ్యక్తిని వేదనిధి గమనిస్తాడు. వెంటనే వేదనిధి వారి పాదాలను పట్టుకుంటాడు.
ఆ భిక్షువు చీదరించుకొని కసురుకుంటాడు. అయినా సరే పట్టిన పాదాలను మాత్రం విడవకుండా మహానుభావ తమరు సాక్షాత్తు వ్యాస భగవానులని నేను గ్రహించాను, అందుచేతనే మిమ్మలను శరణు పొందగోరుచున్నాను అంటాడు. కరుణించి వేదనిధిని ఆప్యాయంగా చేరదీసి ఏమి కావాలో కోరుకోమంటారు వ్యాస మహర్షి. రేపు నా తండ్రి గారి పితృకార్యం, దానికి తమరు బ్రాహ్మణార్థమై భోజనానికి మా ఇంటికి తప్పక దయచేయాలని వేడుకుంటాడు. అందుకు ఆ మహర్షి వేదనిధి ఆహ్వానాన్ని అంగీకరిస్తాడు. అనంతరం ఎంతో సంతోషంగా ఇంటికి చేరుకున్న వేదనిధి తన సతీమణికి గంగానది తీరాన జరిగిన వృత్తాంతమంతా వివరిస్తాడు. మరుసటి రోజు ఉదయం ఇచ్చిన మాట ప్రకారం వారి గృహానికి విచ్చేసిన వ్యాస మహర్షిని ఆ దంపతులు సాదరంగా లోనికి ఆహ్వానించి అతిథి సత్కారం చేసి పూజిస్తారు. వారి ఆతిథ్యానికి వ్యాస మహర్షి ఎంతో సంతోషపడి, ఓ పుణ్య దంపతులారా, మీకు ఏమి వరం కావాలో కోరుకోండి అని అడుగుతారు అని చెప్తారు. ఎన్నో నోములు వ్రతాలు చేసిన సంతాన భాగ్యం మాత్రం మాకు కలగలేదు అని బదులు పలుకుతారు. అందుకు త్వరలోనే మీకు తేజోవంతులు ఐశ్వర్యవంతులు అయిన 10 మంది పుత్ర సంతతి కలుగుతుందని వ్యాస మహర్షి ఆశీర్వదిస్తాడు. ఈ క్రమంలో వేదనిధి వేదవతి దంపతులు వ్యాసముని అనుగ్రహంతో సుఖ సంతోషాలు పొందగలిగారు. వేదవ్యాసుడు మానవ జాతికి మంచి ఆధ్యాత్మిక వారసత్వాన్ని అందించి వెళ్ళాడు. కాబట్టి ఆయనను మానవాళి అంతటికీ గురువుగా భావిస్తుంటారు. వేదకాలపు సంస్కృతినంతా 4 వేదాలలో ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం ఆయన సంకలనం చేసిన తరువాత ఆయనని వేదవ్యాసుడిగా పిలవడం ప్రారంభించారు. సో 4 వేదాలను సంకలనం చేసినటువంటి అత్యున్నతమైనటువంటి వ్యక్తి వ్యాస భగవానుడు. అందుకనే ఆయనను వ్యాస మహర్షి, వ్యాస భగవానుడు అని పిలవడం ప్రారంభించారు. ఈ పర్వదినం సందర్భంగా ఆలయాలలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. పౌర్ణమి నాడే కొంతమంది సత్యనారాయణ స్వామి వ్రతాన్ని లేదా సత్యనారాయణ స్వామి పూజను కూడా నిర్వహిస్తూ ఉంటారు. గౌతమ బుద్ధుడిని కూడా మంచి గురువుగా మనం భావిస్తూ ఉంటాము. అలానే శ్రీకృష్ణ పరమాత్ముడు గురువు స్థానంలో ఉండి అర్జునునికి గీతోపదేశం చేశాడు. అందుకని శ్రీకృష్ణ పరమాత్ముని కూడా మనం మంచి గురువుగా భావిద్దాము. అలానే ద్రోణాచార్యుడి యొక్క ప్రతిమను ఎదురుగా నిర్మించుకొని ఏకలవ్యుడు అత్యుత్తమమైనటువంటి బాణా విద్యను నేర్చుకున్నాడు. అతడు గురువుస్థానంలో లేకపోయినా సరే గురువుస్థానంలో ఉన్నట్టుగా భావించి ఏకలవ్యుడు అత్యున్నతమైనటువంటి విలువిద్యను నేర్చుకున్నాడు. సో ఎటువంటి విద్యనైనా సరే మనం నేర్చుకోవాలి అంటే గురువు కంపల్సరీ, గురువు తప్పనిసరి. ఓకే, గురువు లేనటువంటి విద్య విలువ లేనటువంటి విద్యగా భావించాలి. ఒకప్పుడు అలా భావించేవాళ్ళు, ఇప్పుడు సొంతగా కూడా చదువుకొని మంచి పొజిషన్లో ఉండేవాళ్ళు. మనం దేవతలు అందరికీ ప్రథమ దేవుడు ఎవరంటే వినాయకుడు అని అంటాం. అందుకని వినాయకుణ్ణి కూడా మనం మంచి గురువుగా భావించాలి. ఇది గురు పౌర్ణమి లేదా వ్యాస పౌర్ణమి యొక్క విశిష్టత. ఈ వీడియో గన మీకు నచ్చినట్లయితే దీనిని
మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ మెంబర్స్ కి అందరికి ఫార్వర్డ్ చేయండి ఈ వీడియోలో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ బటన్ ని ప్రెస్ చేయండి అప్పుడు మీకు నేను చేసేటటువంటి కొత్త వీడియోలు మీకు నోటిఫికేషన్ కింద వస్తాయి థాంక్ యూ అండి ఫర్ వాచింగ్ దిస్ వీడియో థాంక్ యూ వన్ అండ్ ఆల్